దీనికి సంబంధించి నిన్న పార్లమెంట్లో ఐశాత్యం ఉండడం కరెక్టే, అసెంబ్లీ తీర్మానం చేసింది ఏమిటని ఒక దాంట్లో చూశాను వాళ్ళు అదేమీ అనలేదు. అది సంబంధించినంతవరకు స్టేట్ ఇది అని అన్నారు. దాని తర్వాత రైడర్స్ చాలా వస్తాయి, అంతకుమించి వాళ్ళు పోలే. ఒకటి ఒకవేళ 5% ఇచ్చే దీనికి ఉంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇంప్లిమెంట్ చేసిండొచ్చు. ఒకవేళ ఆయనే చేసినా ఆయన ఎందుకు చేయలే అని తర్వాత సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. క్యాస్ట్ బేసిస్ మీద కాకుండా ఇది మొత్తంగా ఎకనామిక్ దీనికి సంబంధించింది కాబట్టి ఆడ సోషల్ ఈ దీనికి సంబంధించిన స్టేటస్ దీన్ని దీంట్లో తీసుకోవడానికి లేదు అనేది, దట్ ఈజ్ వాట్ కామన్ సెన్స్తో ఆలోచించిన అప్పై అయ్యేది. ఇన్ కేసు దాంట్లో సంబంధించి ఏం చేయొచ్చు అనేది వస్తే, రీజనబుల్ ఏదైనా వస్తే ఇవన్నీ ఆలోచించవచ్చు. కానీ వాళ్ళు అడిగిన వీళ్ళు అడిగిన ప్రశ్నకు వాళ్ళు ఇచ్చిన సమాధానంలో వాళ్ళు కూడా ఎక్కడ క్లారిటీ ఏం చెప్పలేదు. అండ్ మనం ఆలోచించినా అక్కడ కనపడేది సోషల్ అండ్ ఎడ్యుకేషన్లీ బ్యాక్వర్డ్ వీళ్ళది ఒకటి అయితే రిజర్వేషన్కి సంబంధించి, ఈడబ్ల్యూసీ ఎకనామికలీ వీకర్ సంబంధించినది సపరేట్ చేసిండేది. అక్కడ ప్యూర్లీ ఎకనామిక్ స్టేటస్ అనేది క్రైటీరియా అయినప్పుడు, మేము క్యాస్ట్ ఈజ్ నాట్ ది బేసిస్ అన్నప్పుడు, ఇట్ ఈజ్ అప్రాప్రియేట్. ఎవరు ఎకనామిక్ వీక్ అయితే వాళ్ళకే ఎక్కువ వస్తుంది అనేది దాని స్పిరిట్ కానీ ఎవరిని అర్థం చేసుకుని, దానికి భిన్నంగా ఏదైనా ఉంటే అది డిబేటబుల్ పాయింట్ అవుతుంది, లేదా లీగల్ స్క్రూటీకి లోబడి ఉంటుంది. సార్, ఉత్తరాంధ్రా వలకడిగా మార్చారంటూ నిన్న టీడీపీ వాళ్ళు గవర్నర్ కలిసి పల్నాడుని వలకడిగా మార్చారు, తాలిబాన్ రాజ్యంగా మారినట్టు గవర్నర్ కంప్లైంట్ చేశారు. మొన్న కూడా చెప్పారు కదా, చంబల్ వేలేని ఒకడు అంటాడు, తాలిబాన్ల రాజ్యం అంటాడు. వల్లకాడు చేయాలనుకున్న దురాలోచనతో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన కుట్ర ఇది ఏది ఉందో దాని రిజల్ట్ కనపడాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఈ ప్రభుత్వం ఎలాగో ఎప్పుడు అలవ చేయదు, అది జరిగే ప్రశ్న లేదు. ప్రశాంతంగా ఉంది అండ్ వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి అక్కడ ప్రశాంతతే ఉంటుంది. వాళ్ళు ఏ పాచికలు వేసినా ఏ ఆటలు చేయాల్సినా అవి చల్లవు. ఇట్లా పైకి మాట్లాడుకోవడానికి అసలు సంబంధం లేని చంబల వేలేని తాలిబని వాళ్ళకు వాళ్ళు అనుకొని, అలాగే వాళ్ళకు వాళ్ళు అందరికీ పంపించి ఒక యూఫోరియా క్రియేట్ చేయాలా, ఏదో జరిగిపోతుందని వాతావరణం క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని అందరికీ తెలుసు. అడుగుతారు, ఏదైనా అడుగుతారు వాళ్ళు. పోలీస్ ఆఫీసర్ మీద అడుగుతారు అంటారు, ముఖ్యమంత్రి గారు ఏమి జరిపిస్తున్నారంటారు, ఇంకా అందరూ కలిసి కుట్ర పని చేస్తున్నారంటారు. అసలు కుట్ర పన్నింది అక్కడ ఇన్ఛార్జిగా తాను వాళ్ళు ఎవరినైతే దించినారో ఆ బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిని, ఆ రోజు నుంచే అది మొదలైంది, ఆ రోజు నుంచే డిస్టర్బెన్స్ మొదలైంది. వాళ్ళే అటాక్ చేస్తారు, దొంగే దొంగ అని అరిచినట్టు వాళ్ళే అరుస్తారు, వాళ్ళే మా మీద రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తారు. ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్నది కాబట్టి ఏ అనగానే ఏ నుంచి జెడ్ వరకు ఏబిసిడి వరుసగా వస్తాయి. అందులో భాగమే ఈరోజు గవర్నరు, రేపోతే ఢిల్లీ పోయి ప్రెసిడెంట్ దగ్గరికి పోయినా పోతారు, అలాగే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోయి ఇచ్చినా ఇస్తారు. ఇదంతా వాళ్ళ పద్ధతి ప్రకారం ఇస్తారు, వాళ్ళు పేపర్లో బ్యానర్లు వేస్తారు. సార్, ఉత్తరాంధ్ర పర్యటన చంద్రబాబు వస్తున్నారు, అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఎందుకు ఎందుకు అడ్డుకోవాలని ఆయన అడ్డుకొని ఏమొస్తుంది మాకు? పోలీసులకు ఏం పని లేదా? ప్రభుత్వానికి ఏం పని లేదా? లేదా ఈయన పోతే ఎక్కడ వేల మంది లక్షల మంది వస్తున్నారా? పోనీ వస్తే మంచిదే కదా, ఆయన వచ్చి ఏం చెప్తారో వాళ్ళు విని వింటే దానికి బదులు మేము కూడా అలర్ట్గా ఉండడానికి ఫీల్ అవుతుంది. మాకు కావాల్సింది అదే, ఆయన కానీ ఆయన కొడుకు కానీ లేదా ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా సరే నిజంగా జనం లేకపోతే కావాల్సింది అదే డెమోక్రసీలో. వాళ్ళు జనం లేకెళ్ళి ఏదైనా పాయింట్అవుట్ చేయగలిగితే నిజంగా ఇదిగో ఇక్కడ లోపాలని ప్రభుత్వం ఇప్పుడు రెడీ, వీఆర్ రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ట్రాన్స్పరెంట్గా ఉంటారు కాబట్టి ఎక్కడ ఏ లోపం చిన్నది జరిగిందైనా ఎవరు దృష్టిలో తీసుకువచ్చినా కరెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు కాబట్టి వీ వెల్కమ్ ఇట్. చంద్రబాబు నాయుడు గారు జనంలో ఉండట్లేదనేదే మా కంప్లైంట్. హైదరాబాద్లో ఉంటాడు, ఇక్కడికి వస్తాడు, ఎక్కడ నడు రోడ్లు బాగా ట్రాఫిక్ ఉన్న దగ్గర పైకి ఎక్కుతాడు, అక్కడ వాళ్ళందరినీ క్లోజ్అప్ ఫోటోలు తీస్తారు, అవి ఈనాడు జ్యోతి TV5 వీటిలో వస్తాయి, వాటికి సంబంధించి ఇదిగో మాది పెద్ద బలం అని చెప్పి వాళ్ళకు వాళ్ళు అనుకుంటారు. ఇది యూని మోపే పెట్టడానికి దీనివల్ల ఉపయోగం ఏముంది? కాబట్టి జనంలో తిరగండి అని మేమే అంటున్నాం. మేము అట్లానే వాళ్ళం అడ్డం ఎందుకు వస్తాము? పోలీసులకు ఇంకేం పని లేదని ఏం నాపడానికి అక్కడికి ఎందుకు పోతారు? అసలు ఎప్పుడో అది ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ, దాని గురించి అంత వరీ కావాల్సిన అవసరం మాకేముంది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదనే మా అభిప్రాయం. ఫైనాన్స్
ఇప్పుడు క్వాలిటీ ఇంటర్ప్రిట్ చేసుకుంటే ఏం చేయలేము. మేమైతే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటనల మీద విపరీతంగా నేషనల్ లెవెల్లోనో ఎక్కడెక్కడో ఇస్తున్నవైతే ఏం లేవు. మామూలు ఇక్కడ ఇస్తున్నామని ఆ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్సే ఉన్నాయి. ఇక ప్రతి స్కీమ్కి సంబంధించి సర్టన్ పర్సంటేజ్ అయితే పబ్లిసిటీ జనంలో అవేర్నెస్ పెంచడానికి పెట్టాలని, అంతవరకు వస్తే వస్తుంది. వాళ్ళు అన్నది ఏ ఉద్దేశమో తెలియదు. బట్ వీళ్ళు దానికి సంబంధించి ఇలాంటి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి కార్టూన్ వేసి అదేదో ఆనందం పొందాలని చూస్తే అది వాళ్ళ కర్మ. కానీ దానికి సంబంధించి ఒకవేళ సెంటర్ ఎవరు చూసినా సెంటర్ అప్పులు చేస్తుంది. సెంటరు మామూలుగా కాదు, గతంలో ఎప్పుడూ లేనంత చేసింది. అక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కోవిడ్ తర్వాత వచ్చింది. దీనివల్ల వాళ్ళు స్కీములు గురించి సంబంధించి పెడుతున్నారు, స్టేట్స్లో కూడా పెడుతుంటారు. ఎవరి వాళ్ళు అసెస్ చేసుకొని దాని ప్రకారం పోతుంటారు. ఒకవేళ బ్యాలెన్స్ తప్పితే జనం ఎలాగో ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటారు. అది జరుగుతుంది, డెమోక్రసీలో ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఫైనాన్స్ మినిస్టర్ దేని గురించి విన్నారో తెలుసుకోకుండా లేదా దానికి మేము ఉలిక్కి పడాల్సిన అవసరం అయితే మాకు లేదని నేను సార్. ఋషికొండ ఇష్యూలో సమగ్ర సర్వే అయిపోతున్నాయి. కోర్టు డిస్క్రిప్షన్ వాళ్ళు ఇచ్చిండొచ్చు. నేను చేసినాడే అదే రహస్యంగా సీక్రెట్లో జరిగేది కాదు కదా. ఇంకోరు పెట్టినాడే ఉండే కొండ ఆడే ఉంది. ఆడ బిల్డింగ్ కట్టినాక ఏం చేయాలనో అది జరిగి ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళు ఏదో రచ్చ చేసి ఇంకోటి చేసి ఏదో లేనిది ఉన్నట్టు ఆడ మొత్తం క్రియేట్ చేయాలని చూడాలనే వాళ్ళ దివాళా కొరుకుతనం కనపడుతుంది. అక్కడున్న ఇష్యూకి సంబంధించి కొండ మీద బిల్డింగ్ కట్టాలనుకుంటే ఖచ్చితంగా దానికి రోడ్ వేయాలంటే వస్తుంది. ఘాట్లో రోడ్ వేయాలంటే తీయాల్సి వస్తుంది. ఆ విశాఖలోనే ఆ వరుసగా ఏదో మిలిగిన ఉంట వరుసన ఏదో కట్టేస్తున్నారు. ఇంకా ఏవో వచ్చినా కూడా ఆ గుట్టలు ఉన్న చోట అట్లే వస్తాయి. దానికి సంబంధించి వీళ్ళు ఒక పొలిటికల్ దీన్ని ఏదో చేయాలనే ప్రయత్నంతో చేసుకుంటా దాన్ని పోయేసి కోర్టు ఫెల్ట్ అదేదో వాస్తవం చూడాలని అనుకుంటున్నట్టు. వాళ్ళు ఎవరో చూస్తారు, వాట్ ఎవర్ దానికి గవర్నమెంట్ కూడా రిప్లై ఇస్తుంది. రహస్యంగా చేసేది ఏం కాదు కదా, దాచిపెట్టుకోవడానికి.